సంజయ్ గారి మాటలు డొల్లా అని ప్రజలకు అర్థమైంది. నువ్వు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే చెప్పినావు కదా, బండి పోతే బండి, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు, అన్నీ స్థానం గెలిచినాక ఏమైంది, ఏమైనా జరిగిందా, హైదరాబాద్ ప్రజలకు ఏమైనా ఒరిగిందా? నువ్వు కేవలం మాటలు చెప్తావు తప్ప చేతల్లో ఏమి చెయ్యలేడు అని కూడా ఇవాళ హైదరాబాద్ ప్రజలకు అర్థమైంది, కరీంనగర్ ప్రజలకు అర్థమైంది. నేను గెలిపించిన కార్యకర్తలను ఈరోజైనా పట్టించుకున్నావాను, బీజేపీ కార్యకర్తలని కష్టసుఖాలని ఎప్పుడన్నా ఆలోచించినావా? అందుకే ఇవాళ కరీంనగర్లో అన్ని వర్గాల ప్రజలు కూడా వినోద్ కుమార్ గారు గెలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు కేవలం ఓటమి భయంతో అటు దేవుడి మీద ఒట్లు పెట్టడమో, ఇటు రిజర్వేషన్ల ముసుగులో కొత్త డ్రామాకి ఆయన తెరలేపినాడు. కానీ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజలు నీ ఒక్కసారి నువ్వు మోసం చేయగలుగుతావు కానీ ఎప్పుడూ మోసం చేయలేవు. మొన్న 6 గ్యారంటీలతోనో, బాండ్ పేపర్లతోనో, సోనియా గాంధీ గారి లేఖలతోనో నువ్వు అత్యవసర మెజార్టీతో 64 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసినావు. కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో నీ పీఠం కదిలింది. కేసీఆర్ గారి బస్సు యాత్రతోని ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ అందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కరీంనగర్లో మీ ప్రభుత్వం వచ్చింది, ఇవాళ నేను కోతిరాంపూర్ ఏరియాలో పాదయాత్ర చేసి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ మహిళలు చెప్తున్నారు, బిడ్డ కేసీఆర్ ఉండగా రోజు మంచినీళ్ళు వచ్చినాయి, ఏమైందేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 4 నెలలు కాలేదు, దినం తప్పించి దినం నల్లొస్తుంది బిడ్డ, మురికి నీళ్ళు వస్తున్నాయి బిడ్డ అని మహిళలు ఇవాళ మేము పాదయాత్ర చేస్తుంటే కరీంనగర్ పట్టణ ప్రజలు చెప్తా ఉన్నారు. ఏమైంది, 5 ఏళ్ళు కేసీఆర్ హయాంలో ప్రతిరోజు త్రాగునీరు వస్తుంది ఎట్లా, ఇవాళ మీరు రాగానే రాదెట్లా అని అడుగుతా ఉన్నారు. మీరు ఇంకోటి కూడా ఆలోచించండి, ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కి అయిందనడానికి మీ బండి సంజయ్ గారి వ్యాఖ్యలే ఉదాహరణ కదా. ఆయన ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఒక ఫైటర్, రేవంత్ రెడ్డి ఒక మంచి లీడర్ అని ఎవరు కితాబిచ్చిండ్రు, బండి సంజయే రేవంత్ రెడ్డికి కితాబిచ్చిండ్రు. అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ గారు ఏమంటాడు, నువ్వు చాలా మంచి నాయకుడివి, నువ్వు బీజేపీలో చేరు, ఆయనకు ఆఫర్లు ఇస్తున్నాడు ఎవరు, అరవింద్ కుమార్ గారు నిజామాబాద్ ఎంపీ గారు. అంటే ఇవాళ మీరు కుమ్మక్కైనారు, లోపల లోపల మీరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ పొగుట్టాడు, బండి సంజయ్ని రేవంత్ రెడ్డి పొగుట్టాడు, రేవంత్ రెడ్డి గారు పోయి ప్రధాని మోడీ గారిని పొగుడుతుంటాడు, అదానితో అలాయి బలాయి చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి, ఎవరు ఎవరితో కుమ్మక్కైనరు. అందువల్ల విఘ్నులైనటువంటి కరీంనగర్ ప్రజలు రేపటి 5 ఏళ్లలో ఈ కరీంనగర్ మళ్ళీ అభివృద్ధిలో పరుగులు పెట్టాలన్నా, మన అభివృద్ధి ముందుకు పోవాలన్నా ప్రశ్నించే గొంతును, అభివృద్ధి సాధకుడిని వినోద్ కుమార్ గారిని గెలిపించాలి. ఆయన ఎన్నిసార్లు గలం విప్పాడు, సంజయ్ గారు వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో మాట్లాడిన దాంట్లో 10% అన్న పార్లమెంట్లో మాట్లాడిండా, 10% అన్న మాట్లాడిండా. ఈడ కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే 10 ఏళ్ల నుంచి కరీంనగర్కే దూరంగా ఉన్నాడు, కరీంనగర్తో సంబంధాలే కోల్పోయింది. ఆయనని తెచ్చి ఇలా సడన్గా కరీంనగర్ ఎంపీ పెట్టడం అంటే ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా బీజేపీతో కుమ్మక్కే, బీజేపీకి సహకరించడమే. ఇది పూర్ క్యాండిడేట్ని పెట్టింది అంటే అసలు ఎవరిని అడిగినా కరీంనగర్లో కాంగ్రెస్ అది ఎక్కడుంది, థర్డ్ ప్లేసు, గంత వీక్ క్యాండిడేటు అని ఇలా ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉన్నది. అట్లాంటి ఒక పూర్ క్యాండిడేట్ని పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీతో కుమ్మక్కైంది. ఈ కుమ్మక్కు రాజకీయాలకు ఇలా చర్మగీతం పాడాలి, ప్రజలు బుద్ధి చెప్పాలి. కరీంనగర్ విఘ్నులైనటువంటి కరీంనగర్ ప్రజలు ఈ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు తగిన శాస్తి చెప్పి 13వ తారీఖు నాడు మీ ఓటుతో ఆ 2 పార్టీలకు గుణపాఠం చెప్పాలని, వినోద్ కుమార్ గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పు, అడుగు ఎవరిని. తప్పకుండా పార్టీ పరిశీలిస్తుంది, అవన్నీ కూడా పరిశీలించి ఏం చేయాలనో తగిన చర్యలు తీసుకుంటుంది. దానికేముంది, నువ్వు నిన్ను బండి సంజయ్ పొగిడినాడు, మరి బండి సంజయ్ నేను సస్పెండ్ చేయలేదు. అరవింద్ నిన్ను పొగిడితే అరవింద్ నేను సస్పెండ్ చేయలేదు. నువ్వు బడే భాయ్, నువ్వేమో రాహుల్ గాంధీ గారిని ఏమో భాయ్ సాబ్ అంటావు, మోడీ గారిని ఏమో బడే భాయ్ అంటావు. అంటే దీని అర్థమైంది, మరి ఫస్ట్ నిన్ను కదా చేయాల్సింది. డెఫినెట్, అది ఆ సందర్భం వేరు, ఆయన మాట్లాడిన దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశారు. మీరు ఇవాళ రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా మల్కాజ్గిరిలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఇవాళ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.
సర్ప్రైజింగ్ రిజల్ట్స్ మీరు అందరు చూడబోతున్నారు. ప్రజలు ఇవాళ మార్పు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ మార్పు ఏం మొదలైంది? మంచినీళ్ళు బంద్ అయినాయి, మీకు పోతలేదా బైసాబ్ కరెంటు? గంటకోసారి మధ్యలో ట్రిప్ అవుతలేదా కరీంనగర్లో? ఇవాళ మధ్యాహ్నం నేను సిద్దిపేటలో ఏదో రివ్యూ మీటింగ్ పెట్టిన 3 సార్లు పోయింది కరెంటు, పావుగంట పోతున్నది. మార్పు మొదలైంది, కరెంటు పోవడంలో మార్పు మొదలైంది, మంచినీళ్ళు రావ బంద్ కావడంలో మార్పు మొదలైంది, దవాఖానలలో కేసీఆర్ కిట్లు బంద్ అయినాయి, న్యూట్రిషన్ కిట్లు బంద్ అయిపోయినాయి, ప్రజల యొక్క రైతుల యొక్క పంట పొలాలు ఎండిపోవడంలో మార్పు మొదలైంది. అందువల్ల ఆ మార్పు తప్పకుండా రేపు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ బీజేపీ విషయంలో కూడా ఇవాళ ఫేజ్ 1 ఎన్నికల్లో, ఫేజ్ 2 ఎన్నికల్లో ఏం జరుగుతుందో రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజల్లో మార్పు మొదలైంది.